ఇక వివరాలకు వెళ్తే హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పర్చుకొని దశాబ్దాలుగా జీవిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రాంతాల వారి సాహిత్య సాంస్కృతిక సంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని వివిధ వర్గాలతో గంగా జమున తాహేజీత్కు ప్రతీకగా కొనసాగుతున్న హైదరాబాద్ జీవన విధానాన్ని నిలుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి కొనసాగుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. కన్నడిగుల కోసం హైదరాబాద్ లో గల సాహిత్య వేదికను పునరుద్ధరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా నివసిస్తున్న కర్ణాటక వాసులు అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలరు వెంకటేష్ విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ కాచిగూడలో గల కర్ణాటక సాహిత్య మందిర పునర్నిర్మాణం కోసం 5 కోట్లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. ఈ దిశగా చర్యలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యేను అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కమ్యూనిటీ అవసరాల కోసం వినియోగించుకునే విధంగా మౌలిక వసతులను ఏర్పాటు చేసి ఆడిటోరియాన్ని తీర్చిదిద్దాలని ఎమ్మెల్యేకు సీఎం సూచించారు. కాగా తమ విజ్ఞప్తి మేరకు 5 కోట్లను మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే కాలరు వెంకటేష్ ప్రగతి భవన్ లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడంపై గవర్నర్ తమిళసై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గరలోనే ఉందని ఘాటుగా స్పందించారు. పెండింగ్ బిల్లుల పరిష్కారానికి చర్చల ద్వారా పరిష్కారం వస్తుందని చెప్పారు. సీఎస్ శాంతికుమారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కనీసం మర్యాదగా వచ్చి కలవలేదని, కనీసం కర్టసీగా ఫోన్ కూడా చేయలేదన్నారు గవర్నర్. మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నా, ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గరగా ఉందంటూ ట్విట్టర్ ద్వారా గవర్నర్ తమిళసై ప్రస్తావించారు. బిల్లులు పెండింగ్ లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వివరించడానికి కనీసం ఒక్కసారి వచ్చి కలవలేదని, కనీసం ఫోన్ కూడా చేయలేదనే విషయాన్ని గవర్నర్ తమిళసై తన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించే సత్తా చాటాలని కంటోన్మెంట్ బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. దేశ ప్రజల నడ్డి విడిచే విధంగా మోదీ సర్కార్ వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కంటోన్మెంట్ జూబ్లీ బస్టాప్ కూడలి వద్ద నామినేటెడ్ చైర్మన్లు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మంత్రి తలసాని ధర్నాకు దిగారు. గాంధీ విగ్రహం ఎదుట వంటా వార్పు కార్యక్రమం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు మోదీ గ్యాస్ నిత్యావసర ధరల కోసం ప్రజల్లోకి వెళ్లి ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పుడు పేద మధ్యతరగతి ప్రజలపై భారాన్ని మోపుతున్నారు. గ్యాస్ నిత్యావసర సరుకులు పెంచుతూ కేంద్రం పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. గ్యాస్ ధరల విషయంలో సబ్సిడీ కూడా ఇవ్వకుండా ఇష్టారీతిగా పెంచడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా మోదీ పరిపాలన వల్ల ప్రజలు విసిగిపోతున్నారని మండిపడ్డారు. గ్యాస్ ధరల పెంపు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలు మహిళలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. అవుతుంది ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలు గ్యాస్ పొయ్యి మీద వంటలు చేసే పరిస్థితి పోయి కట్టెల పొయ్యి మీద చేసే పరిస్థితి వచ్చింది. 2014 ఎన్నికల ముందు ఆ రోజు ప్రధానమంత్రి క్యాండిడేట్ గా ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఇప్పటి ప్రైమ్ మినిస్టర్ గారు ఓటు వేసేటప్పుడు పోలింగ్ రోజు గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టి ప్రజలందరూ కూడా గ్యాస్ సిలిండర్ దండం పెట్టి ఓటేయాలని చెప్పి మరి 410 రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ ధర ఈ 8 సంవత్సరాలలో 1155 రూపాయలు సబ్సిడీ ఉన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గతంలో పెట్టిన దాంట్లో హైదరాబాద్ లో భారతదేశ అతిపెద్ద అగ్రి షో కిసాన్ ను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ లో ఇంత భారీ స్థాయిలో అగ్రి ఎక్స్పో జరగడం ఇదే మొదటిసారి అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయంలో వివిధ రకాల యంత్రాలు వినూత్న ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారని తెలిపారు. అయితే దేశం నలుమూలలకు చెందిన 150కి పైగా ఎగ్జిబిటర్లు 30,000 మంది సందర్శకులు ఈ షోలో పాల్గొననున్నారు. ఈ షో మార్చి 5వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. విత్తనాల శాఖ నుంచి అది ప్రాసెస్ అయ్యేదాకా అన్ని రకాల వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు కానీ సాంకేతిక పరిజ్ఞానం కానీ ఇవన్నీ కూడా వివిధ కంపెనీలు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. వ్యవసాయ రంగంలో ఈ
నూతన పద్ధతులు ఈ నూతన ఆవిష్కరణలు వ్యవసాయ రంగ స్వరూపాన్ని మారుస్తున్నాయి మాన్యువల్ అవర్స్ యొక్క ఏదైతే కొరత ఉంటదో దాన్ని ఇది శరవేగంగా తీర్చగలుగుతుంది అదే విధంగా ఇన్పుట్ కాస్ట్ కూడా రైతాంగానికి తగ్గుతది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలని ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు ఈ మేరకు మహిళలు అందరూ పాల్గొని మొక్కలు నాటాలని ఎమ్మెల్యే పద్మా దేవందర్ రెడ్డి కోరారు జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరి ఆ రోజు అందరూ కూడా చెట్లు నాటాలి మరి జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటితే మన భవిష్యత్ తరాలకు బాగుంటది వాతావరణం బాగుంటది భవిష్యత్ తరాలు ఆరోగ్యవంతంగా జీవించగలుగుతారని చెప్పేసి మనకు పిలుపునివ్వడం జరిగింది నేను మా మహిళలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మన భవిష్యత్ తరాల కోసం మన పిల్లల కోసం మన పిల్లలు ఆరోగ్యంగా ఉండడం కోసం వాతావరణం చక్కగా ఉండడం కోసం మనం చెట్లు నాటాలి కాబట్టి ఆ రోజు అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి ఒక మొక్కలు నాటాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బండి సంజయ్ మండిపడ్డారు ముస్లిం మంచి కోసం త్రిబుల్ తలాక్ ప్రధాని మోదీ రద్దు చేశారని ఆయన అన్నారు త్రిబుల్ తలాక్ కోసం సీఎం కేసీఆర్ సపోర్ట్ చేయలేదని బండి సంజయ్ మండిపడ్డారు మీ ఆస్తిపాస్తులు ఎట్లా వెళ్తున్నాయి మహిళల భద్రతకు నీళ్ళు వెళ్తున్నాయి త్రిబుల్ తలాక్ వల్ల మీ నష్టమా లాభమా త్రిబుల్ తలాక్ రద్దు చేస్తే మోడీ కూడా రద్దు చేస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు అంటే ముస్లిం మహిళలు స్వేచ్ఛగా ఉన్నదా వాళ్ళు బాగుపడతారు వాళ్ళు వాడు దుబాయ్ ఉంటాడు మస్కట్ లో ఉంటాడు లండన్ ఉంటాడు ఎక్కడో ఇరాక్ లో ఇరాన్ ఉంటాడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఉన్నాడు తలాక్ 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 అని వాట్సాప్ చేస్తాడు మెసేజ్ చేస్తాడు ఫోన్ ద్వారా చెప్తాడు మహిళలు ఎవడో వాళ్ళే మహిళలు ఇంటి భారం తల్లిదండ్రులు భారం అవుతారు ఆ పిల్లల తల్లిదండ్రులు భారం అవుతున్నారు ఒక మంచి సర్వే వేసి ముస్లింల బతుకులు మైనార్టీ బతుకులు ఎందుకు అవుతుందని చెప్పి మోడీ గారు మంచి ఆలోచనతో త్రిభుజాన్ని రద్దు చేస్తే ఏం ముట్టింది నీకు ఎందుకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు కేసీఆర్ కి ఏం ముట్టింది ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు ముస్లిం మహిళలు ఆలోచిస్తున్నారు కదా ఉత్తరప్రదేశ్ లో గుజరాత్ లో యూపీ ఎక్కడైనా కానీ రాయలసీమ ఎక్కడైనా కూడా దేశంలో భారతీయ జనతా పార్టీ 18 రాష్ట్రాల అధికారంలో ఉంది 18 రాష్ట్రాల్లో అధికారంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో కారణం ఏంటంటే ముస్లిం మహిళలందరూ కూడా ఎస్ భారతీయ జనతా పార్టీ వల్ల మోడీ రాజ్యం రావాలి ముస్లిం మహిళల బతుకులు బాగుపడాలంటే మా కోసం ఆలోచిస్తుంటే మోడీ రాజ్యం రావాలి దేశ వ్యాప్తంగా అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి ఇలా 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది వారణాసిలో నేనే కలవచ్చు వారణాసిలో ముస్లిం మహిళలు ఓ చేతికి లోటస్ ఓ చేతికి మోడీ వచ్చే పైన బీజేపీ రాసి రెండు చేతులు ఎత్తి 2 గంటల పాటు ముస్లిం మహిళ ర్యాలీ తీసి వాళ్ళకి వారణాసిలో రోడ్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తున్నారు గ్యాస్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉప్పల్ రింగ్ రోడ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు ప్రధాని మోదీ దిష్టి బొమ్మ దగ్ధం చేసి రోడ్డుపై కట్టెల పొయ్యిపై వంట చేసి నిరసన తెలిపారు ఉప్పల్ నియోజకవర్గం ఏ బ్లాక్ అధ్యక్షుడు మందముల పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు యువకులు ఉప్పల్ రింగ్ రోడ్లో వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు 2013లో కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం 412 రూపాయలకే గ్యాస్ సిలిండర్లను అందిస్తే 2023లో 1150 రూపాయలకు ఒక్క సిలిండర్ను చేసి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని పరమేశ్వర్ రెడ్డి మండిపడ్డారు దేశ ప్రజలకు ప్రధాని మోదీ అచ్చే దీన్ తీసుకువస్తాడని చెప్పి సచ్చే దీన్ తీసుకువచ్చారని దుయ్యబట్టారు పెంచిన గ్యాస్ ధరలను తగ్గించే వరకు తాము ప్రజాక్షేత్రంలో పోరాడుతామని పరమేశ్వర్ రెడ్డి అన్నారు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టి ఈరోజు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉంటూ దేశ ప్రజలను విపరీతంగా తీవ్రంగా నమ్మబెట్టి మోసపూరిత వాగ్దానాలతోటి దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ డిజిటల్ వ్యవహారము అని డిజిటల్ మనీ అని చెప్తూ రాష్ట్రంలో దేశంలో ఉన్న మహిళలందరికీ సబ్సిడీ లేకుండా సిలిండర్ ధరలు విపరీతంగా పెంచుతూ ఈ మహిళలను మరియు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెంచుతూ దేశ ప్రజల భయభ్రాంతులకు గురి చేస్తూ ఈరోజు దేశము కేవలం మనుషులు అంటే ఆయనకు పట్టింపు లేకుండా మరి రాష్ట్రంలో కూడా ఉన్న మన ముఖ్యమంత్రి గారు తాను కూడా డిజిటల్ అని మన మున్సిపల్ శాఖ మంత్రి ఎన్నో గొప్పలు చెప్పుకుంటాడు కానీ రాష్ట్ర అవసరాలకు పెరిగిన ధరలకు నిరసనగా ఆయన ఎప్పుడు కూడా ఏ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ ధరలను నియంత్రణ చేసి ఈ దేశాన్ని సమైక్యంగా ఉండే ప్రయత్నం చేస్తుందని తెలంగాణకు మోదీ సర్కారు మరో కానుకను ఇచ్చింది 400 కోట్లతో బేగంపేట విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో
పౌర విమానయాన పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనుంది. భారతదేశంలో తొలి గృహ 5 ప్రమాణాలతో కేంద్రం నిర్మించనున్నారు. అయితే ఆసియాలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శరవేగంగా సాగుతున్నాయి పనులు. ఈ ఏడాది జూలై నుంచి పరిశోధనలను ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గత 8.5 ఏళ్లుగా అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో కూడిన మరో పరిశోధన సంస్థను తెలంగాణలో ఏర్పాటు చేయనుంది. పౌర విమానయాన రంగంలో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలకు బాటలు వేసి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ను 400 కోట్లకు పైగా అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వం బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటు చేయనుంది. ధర్ని పోర్టల్తో రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి అన్నారు. సొంత భూమి ఇతరుల పేరుపై రావడంతో రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన తెలిపారు. ధర్ని పోర్టల్పై రైతుల ఇబ్బందులపై అధ్యయనం కోసం నిపుణులతో కూడిన కమిటీ వేసి అధ్యయనం చేస్తామని చెప్తారు. అయితే రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకుల ముందు డిఫాల్టర్గా మారిపోయాయన్నారు. నిరంతరం నాణ్యమైన కరెంటు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. అనేక చోట్ల దళారీలు ఇలా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు బ్రోకర్ల ముసుగులో ఈ భూములు పరిష్కారం చేసుకోవటం మీ వల్ల కాదు, మాకు అమ్మండి మేము పరిష్కారం చేసుకుంటాం అనేటువంటి ఉదంతాలు కూడా జిల్లాల వ్యాప్తంగా ప్రధానంగా వస్తూ ఉన్నాయి. ప్రధానంగా రంగారెడ్డి చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల శివార్లలో విలువైనటువంటి భూములు రైతుల దగ్గర నుంచి కాజేయడం కోసం ఉద్దేశపూర్వకంగానే నిషేధిత జాబితాలో పెట్టి రైతులను వేధిస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ యొక్క పరిష్కారం మీ వల్ల కాదు, మేము చేసుకుంటామని చెప్పి టీఆర్ఎస్ నాయకులు నేరుగా బాధిత రైతుల్ని సంప్రదిస్తున్నారనేటువంటి విషయాలు కూడా అనేక విషయాలు పత్రికల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ధరణి పోర్టల్ ద్వారా వచ్చినటువంటి ప్రధానంగా 20 సమస్యలు ఉన్నాయి, వాటిని మేము పరిష్కరిస్తాం. హరీష్ రావు గారి అధ్యక్షతన కమిటీ వేసినాం, సత్వరమే హెల్ప్ లైన్లు పెట్టినామని చెప్పి ప్రభుత్వం గొప్పలు చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా ధరణి బాధితుల సమస్యలు ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంపై సిపిఎం నేత రాఘవులు మండిపడ్డారు. బీజేపీ సమస్యాత్మకమైన తీరును వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. దేశంలోని రాష్ట్రాల హక్కులను బీజేపీ ధ్వంసం చేస్తుందని ఆరోపించారు. త్వరలో తెలంగాణలో బస్సు యాత్రను నిర్వహిస్తామంటున్న సిపిఎం నేత రాఘవులతో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సిపిఎం బీజేపీ పార్టీ విధానాలను ఎండగడుతూ ఈ నెల 17 నుంచి బస్సు యాత్రలు ప్రారంభించబోతుంది. దాంతోపాటు జాతీయ స్థాయిలో బీజేపీ విధానాలను ఎండగట్టేందుకు ఒక కార్యాచరణ చేపట్టింది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులు ఉమ్మడి ఏపీ మాజీ సిపిఎం కార్యదర్శి బివి రాఘవులు గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి జాతీయ స్థాయిలో అలాగే వివిధ రాష్ట్రాల్లో బీజేపీ విధానాలపైన ఎండగడుతూ బీజేపీ విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి పోవాలని మీరు నిర్ణయించుకున్నారు, ఏ రూపాల్లో ఏ రాష్ట్రంలో ఏ విధానాలతో పోతున్నారు, ప్రత్యేకించి తెలంగాణలో ఎట్లా ఉండబోతుంది మీ వ్యూహం? అంటే కేంద్రంలో ఈరోజు బీజేపీ అధికారంలో ఉన్నది. అయితే గతంలో కాంగ్రెస్ ఉంది, ఇంకెత్త ప్రభుత్వాలు ఉన్నాయి, అవి కూడా చాలా పొరపాట్లు చేసినాయి, వాటి మీద ఉద్యమాలు చేసాం. కానీ కేంద్రంలో బీజేపీ ఈరోజు వ్యవహరిస్తున్న తీరు మాత్రం చాలా సమస్యాత్మకమైంది, అది అసాధారణమైంది. ఎందుకంటే కొన్ని భారతదేశంలో కొన్ని మౌలిక విలువలు ఇప్పటి వరకు ఉన్నాయి, అది లౌకికవాదం కానీ, ప్రజాస్వామ్యం కానీ, సామాజిక న్యాయం కానీ, ఫెడరలిజం కానీ, ఇటువంటి మౌలికమైన విషయాలు ఉన్నాయి రాజ్యాంగంలో పొందుపరచడం, వాటన్నిటికీ విఘాతం కలిగించే పత్రంలో ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. అలాగే ఈరోజు న్యాయ వ్యవస్థను కూడా దాని యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని పూర్తిగా కాలరాస్తుంది, రాష్ట్రాల హక్కుల్ని పూర్తిగా ధ్వంసం చేస్తుంది. ఇటువంటి నేపథ్యంలో ఈ విషయాలని దేశ ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ విషయాలను మరుగున పెట్టి బీజేపీ మతాల మధ్య చిచ్చును పెట్టి ఆ రకంగా ప్రజల్ని మత ప్రాతిపదిక మీద, మత భావావేశాల మీద విభజన చేస్తూ ఉంది. మౌలికమైన విషయాలేమో పక్కకి పోతుంది. ఆ మౌలికమైన విషయాల్ని మళ్ళీ రాజకీయ ఎజెండా మీదకి తీసుకురావడం అనేది ప్రధానమైన ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా మార్చి చివరి పక్షంలో ఒక పెద్ద రాజకీయ క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి మార్క్సిస్ట్ పార్టీ నిర్ణయించింది. అంటే దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ ప్రచార యాత్ర తెలుగు రాష్ట్రాల్లో ఎట్లా ఉండబోతుంది, కేంద్ర పొలిట్ బ్యూరో ఆదేశాలు కానీ మార్గనిర్దేశం ఏంటి?
ఈ నాలుగు అంశాలని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని క్యాంపెయిన్స్ నిర్వహించాలనుకున్నాం. ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర కమిటీ ఒక బస్సు యాత్రల రూపంలో పెద్ద క్యాంపెయిన్ నిర్వహించబోతుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. బీజేపీ అటు కర్ణాటక తర్వాత తెలంగాణలో పాగా వేయాలి, ఇక్కడ బలపడాలి అని ఒక లక్ష్యం పెట్టుకొని ఈరోజు పనిచేస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో అనేక చారిత్రక కారణాల మూలంగా మైనార్టీలు కూడా గణనీయమైన సంఖ్య ఉంటారు. అలాగే మైనార్టీలకి ఇతరకి మధ్య గతంలో కూడా కొన్ని వైషమ్యాలు అట్టాటివి ఉన్నాయి. వాటిని ఆసరాగా చేసుకొని వాటిని పెద్దయి చేసి ఇక్కడుండే మత్సామరస్యాన్ని ధ్వంసం చేసి పెరగాలని ప్రయత్నం చేస్తుంది. అలాగే ఇక్కడుండే టీఆర్ఎస్ ప్రభుత్వం దాని పరిపాలనలో ఉండే లోపాలను కూడా ముందుకు తీసుకొచ్చి కేంద్రంలో తాను చేస్తున్న తప్పుడు విధానాలన్నింటికి కూడా రాష్ట్ర ప్రభుత్వాల మీదకి నెట్టేసి ఆ రకంగా కూడా చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి వాటిని కూడా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో మేము ఎక్స్పోజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి మీరు బలోపేతం కావడానికి ఏంటి మీ దగ్గర ఉన్న ఎజెండా? మొదటిది ఏంటంటే ఈరోజు మా ముందు ఉన్న కర్తవ్యం మేము బలపడటం బలహీన పడటం అనేది ఒక భాగం అయితే, ఈరోజు దేశానికి ఒక రాజకీయ ప్రమాదం ఉంది. దానికి అన్ని రకాల శక్తులు మేము ఒక్కరమే సరిపోం. అన్ని రకాల శక్తుల్ని ఒక వేదిక మీద చూసి ఆ రాజకీయ ఎజెండా మీద వారు నిలబడేట్టుగా చేయడం మొదటి కర్తవ్యం, అది దేశానికి అవసరం. రెండవది మీరు చెప్పినట్టు మేము కూడా బలపడి కావాలి, మా వాణి బాగా గట్టిగా వినపడాలంటే మేము బలపడాలి. అందుకని అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ నిజమైన ప్రజా సమస్యలు తీసుకొని ఉద్యమాలు పోరాటాలు చేయాలనుకున్నా ఈ మధ్యకాలంలో ఆ పోరాటాలు ఉద్యమాలు పెరిగినాయి. 2023 ఈరోజు మాన్యం వస్తుంది, తీవ్రమైన పరిస్థితులు వస్తున్నాయి. అందుకని అటువంటి పోరాటాలు ఇంకా ఉద్యమాలు పెరుగుతాయి, ఆ రకంగా ప్రజా ఉద్యమాల ద్వారా బలపడాలని చెప్పేసి ప్రయత్నం మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద బీజేపీ విధానాలు రాష్ట్ర దేశం ఒక పరిస్థితికి, రాజకీయ వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా ఉన్నాయి. కాబట్టి ముందైతే అన్ని శక్తులని కూడగట్టి బీజేపీని నిలువరించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా దేశంలోని మెరిట్స్ డిమెరిట్స్ను ప్రపంచ వేదికల మీద ఎవరైనా మాట్లాడవచ్చు, అంత మాత్రాన అది తప్పేలా అవుతుంది. మంచిని మంచి చెడు చెడు అనడం మాత్రం సహజంగా వస్తున్న పరిణామం. లౌకికవాదం ద్వారానే ఈ మతం మతాన్ని ఎదుర్కోవాలనేది మేము నమ్ముతాం. ఆ బాటలోనే మేము ముందుకెళ్తాం. వాళ్ళందరినీ మాతో కలిసి వచ్చేవాళ్ళని కలిపి ఈ పోరాటం చేస్తామని కూడా కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులు అలాగే మాజీ ఏపీ ఉమ్మడి ఏపీ సిపిఎం కార్యదర్శి బివి రాఘవులు గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ దయాసాగర్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమర నిరాహార దీక్ష చేస్తున్న దండేపల్లి రైతులకు కాంగ్రెస్ నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు సిపిఎల్ నేత బట్టి విక్రమార్క. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 30,000 ఎకరాలకు సాగు నీరందించాలని స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డిని ఒప్పించి మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్ రావు గూడెం ఎత్తిపోతల పథకాన్ని తీసుకువచ్చారని బట్టి అన్నారు. నీళ్ల కోసమే తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నాసిర్ రకం పనులు చేయడం వల్లనే మోటార్లు రిపేరుకు వచ్చి రైతులకు సాగునీరు అందడం లేదని బట్టి విక్రమార్క తెలిపారు. ఎత్తిపోతల ద్వారా 3 టీఎంసీల నీళ్లను 2 మోటార్ల ద్వారా పంపింగ్ చేసి సాగునీరు ఇవ్వాల్సి ఉండగా మోటార్ల పంపింగ్ సామర్థ్యం తగ్గినట్లుగా పైప్లైన్ వేయలేదన్నారు. పైప్లైన్ పనులు నాసిరకంగా ఉండటం వల్ల పగిలిపోతున్నాయని, మోటార్లు కూడా ఖర్చు రిపేర్ కావడంతో కెనాల్ ద్వారా సాగునీరు రైతులకు అందడం లేదన్నారు. కెనాల్ 30-42 కాలువ ద్వారా 30,000 ఎకరాలకు సాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. గ్రూప్ 1పై సీఎం కేసీఆర్కి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. గ్రూప్ 1 మెయిన్స్ ఎంపిక విధానంలో 1:50 కాకుండా 1:150కి అవకాశం ఇవ్వాలని లేఖలో కోరారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. నిరుద్యోగుల అనేక మంది గ్రూప్ 1కి దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. కానీ మెయిన్స్ ఎంపిక విధానం 1:50 వల్ల అనేక మంది నష్టపోయారని చెప్పారు. తదుపరి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే వరకు చాలా మంది నిరుద్యోగులు వయసు రీత్యా అప్లై చేసుకోవడానికి అర్హత కోల్పోతారని అన్నారు. నేను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఒక లెటర్ కూడా ఇవ్వడం కూడా జరిగింది ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి. ఇట్లా పబ్లిక్లో ఇలాంటి ఒక డిమాండ్ ఉంది, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని పరిగణలో తీసుకొని డిమాండ్ని మరి ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద ఆలోచన చేస్తామని చెప్పడం జరిగింది. నేను మళ్ళీ ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. అందులో ప్రధానమైన ఈ యొక్క ఎవరైతే గ్రూప్ 1 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళ పక్షాన ఉన్న 2 డిమాండ్, ఒకటేమో
దాదాపుగా ఈ గ్రూప్ 1 పోస్టులు కూడా 503 పోస్టులు ఉన్నాయి. ఈ 503 పోస్టులకు రానున్న జూన్ లో మరి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి అందరూ ప్రిపేర్ కావాలి కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము లేసిన ఇప్పుడు రాసిన లేఖలో వారికి చాలా మరొకసారి కోరడం ఏంటంటే ఈ పోస్టుకి 50 మంది కాకుండా ఒక పోస్టుకి ఒక 150 మందిని మీరు అలౌ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఎగ్జామ్కి ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళ పక్షాన నేను మరొకసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. సరూనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 700 మంది విద్యార్థినులకు ఒకే టాయిలెట్ ఉండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్న ఆ ఒక్కటి సరైన నిర్వహణలో లేకపోవడంతో అధికారుల తీరుపై సీరియస్ అయింది. ఈ అంశంలో పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించిన ధర్మాసనం ఉన్నతాధికారులకి నోటీసులు జారీ చేసింది. సరూనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమస్యలపై న్యాయస్థానం సుమోటోగా తీసుకుంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన వసతుల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇంటర్ కాలేజీలో 700 మంది విద్యార్థినులకు ఒకే మూర్తశాల ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తక్షణమే ప్రభుత్వం విద్యా సంస్థల్లో బాలికలకు మౌలిక వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. సిఎస్ విద్యాశాఖ కార్యదర్శి ఇంటర్ బోర్డు కమిషనర్కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. విద్యా సంస్థల్లోని వసతులపై 25 నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థల్లో అమ్మాయిలకు తగిన వసతులు కల్పించాలని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు. సరైన వసతులు లేకుంటే ఆడపిల్లలకు రక్షణ ఎలా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతులు చదువుకోవడానికి ఉన్న అవకాశాలను వారికి దక్కకుండా చేయొద్దని సూచించారు. మరోవైపు సరూనగర్ ఇంటర్మీడియట్ కాలేజీ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. కాలేజీ ప్రాంగణంలో బీర్ బాటిల్స్ దర్శనమిస్తున్నాయి. కాలేజీకి ప్రహారీ గోడ లేకపోవడంతో రాత్రివేళ ఔటర్స్ వచ్చి తాగి తందనాలు ఆడుతున్నారంటూ అక్కడి స్థానికులు చెబుతున్నారు. అయితే లీగల్ సమస్యల కారణంగా ప్రహారీ గోడ నిర్మించలేకపోతున్నామని ప్రిన్సిపల్ అంటున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ క్లబ్లో ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ను క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ టెన్నిస్ టోర్నమెంట్ పోటీలు ఈ నెల మార్చి 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు 400 క్రీడాకారులు ఇతర రాష్ట్రాల నుంచి పాల్గొంటున్నట్లుగా టెన్నిస్ టోర్నమెంట్ డైరెక్టర్ అనిరుద్ధ్ తెలిపారు. చివరి రోజున గెలుపొందిన క్రీడాకారులకు 400,000 రూపాయల ప్రైజ్ మనీ అందిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ టోర్నమెంటును రాష్ట్ర క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారులందరూ క్రీడలలో మంచి ప్రతిభ కనబర్చి ప్రైజ్ మనీని గెలుపొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ టెన్నిస్ టోర్నమెంటులో 20 నుంచి 70 సంవత్సరాల క్రీడాకారులు కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొన్నట్లుగా టెన్నిస్ టోర్నమెంట్ చైర్మన్ నంద్యాల నరసింహారెడ్డి తెలిపారు. ఇది 13th హోటా టోర్నమెంట్, సెకండ్ లింగంనేని లక్ష్మీ మెమోరియల్ కప్, జూబ్లీహిల్స్ క్లబ్లో జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరుగుతుంది. దాదాపు 400 మెంబర్స్ ఆల్ ఓవర్ ఇండియా పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ 4 లాక్స్ ప్రైజ్ మనీ. మార్చ్ 2 to 5, 2023 జరుగుతున్న టోర్నమెంట్. సెకండ్న క్వాలిఫైయింగ్ జరిగింది, 3rd మెయిన్ డ్రా అండ్ 5th ఫైనల్స్ ఉంది విత్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. రెస్పెక్టెడ్ స్పోర్ట్స్ మినిస్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చారు అండ్ మనకి టోర్నమెంట్ ఇనాగ్రేట్ చేశారు. అండ్ మా ఎంటైర్ క్లబ్ తరఫున మా మెంబర్స్ ప్రెసిడెంట్ గారు సివి రావు గారు అండ్ క్లబ్ సెక్రటరీ టి హనుమంతరావు గారు అందరు వచ్చి ఈ సరిని చాలా విజయోత్సవంగా చేసి చాలా సపోర్ట్తో అందరూ కృషి చేసి చేసిన టోర్నమెంట్ అండి ఇది. టెన్నిస్ అసోసియేషన్ తరఫున నేను హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నంద్యాల నరసింహారెడ్డి నా పేరు. ఇది 13th ఎడిషన్ టోర్నమెంటు. ఈ క్లబ్లో ఇది 2వ టోర్నమెంటు, మొత్తం హైదరాబాద్లో 13వ టోర్నమెంటు. మేము 2018 సంవత్సరం నుంచి ఈ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫైర్ సేఫ్టీ అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాజేంద్ర నగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఏసీపీ గంగాధర్, అగ్నిమాపక అధికారులు, కంపెనీ యజమానులు పాల్గొన్నారు. ప్రస్తుతం వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని, ముందే ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని డీసీపీ జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ప్రధానంగా మైలార్దేవుపల్లిలో ఇండస్ట్రీలు ఎక్కువగా ఉన్నాయని, కంపెనీలలో పనిచేసేవారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు.
ఫైర్ ఇంజన్ పనిచేసే విధానం, ఫైర్ ఇంజన్లో ఉండే పరికరాలు, వాటర్ ఫోర్స్ను పెంచే తగ్గించే విధానాలను వివరించారు. రాజేందర్ నగర్లో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కోడా జుల్పించారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలను కూల్చివేశారు. బుద్వేల్ రాజేందర్ నగర్లో కొంతమంది దళారులు సర్వే నెంబర్ 424,467 స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలను చేపట్టారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు పోలీసుల సమక్షంలో కూల్చివేశారు. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి ఆక్రమించి ప్లాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. కబ్జాకు పాల్పడ్డ కబ్జాదారులపై రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.